वेलकम टू न्यूज़ और నేను రాజేంద్ర డిటైల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంగరకలన్ ఫాక్స్కన్ కంపెనీ సందర్శించారు ఫాక్స్కన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు కంపెనీ పురోగతి ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు ఫాక్స్కన్ చైర్మన్ యంగ్ లియోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు కంపెనీ కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం కోరారు ఎలక్ట్రిక్ లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్కన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు केंद्र परिपालन ट्रिब्युनल पलवर ईएस आश्रय वाकाटी करुण वाणी प्रसाद आम्रपाली सृजन वीलो क्या पिटन दाखिल डीओपीटी उत्तर रद्द चेयर पिटन तेलंगाणा मध्यंतर उत्तर इव्वाल मुग्गर ईएस को एपीसागे मध्यंतर उत्तर इव्वाल सृजन को ఈ నలుగురు ఐఏఎస్లు వేర్వేర్గా పిటిషన్ దాఖలు చేశారు ఇక రేపు ఐఏఎస్ల పిటిషన్లపై విచారణ చేపట్టనుంది క్యాట్ తెలంగాణ గ్రామీణ రోడ్లకు మార్గదర్శ రానుంది 92 నియోజకవర్గాల్లోని 648 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి 1377.86 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న గ్రామీణ రోడ్లకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిక్షణ క్షేమ శాఖ మంత్రి సీతక్కకు పట్టుబట్టి నిధులు సాధించారు అవసరాన్ని అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని సీతక్క వెల్లడించారు కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ రోడ్ల కోసం 2-3 రోజుల్లో మరో 400 కోట్ల మేర నిధులు ప్రభుత్వం మంజూరు చేయనుంది మోడీ ప్రధాన యక ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు భద్రాచలం రామప్ప జోగులాంబ బల్కంపేట ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు దేశంలో అనేక దేవాలయాలకు మరి ఈ రోజు సేవ చేసుకునేటువంటి అభిప్రాయం అనేక దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఆక ఆయా దేవాలయాల యొక్క ప్రాంతంలో వచ్చేటువంటి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే దిశలో కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జోగులాంబ దేవాలయము అదే విధంగా భద్రాచలం దేవాలయము రామప్ప దేవాలయము దాంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయము వీటికి ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేస్తా ఉన్నాము ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యాటక శాఖ ఆ నిధులను వెచ్చిస్తా ఉంది అదే విధంగా మీకు అందరికీ తెలుసు వేయి స్తంభాల గుడికి సంబంధించినటువంటి మంటపాన్ని పూర్తి స్థాయిలో మరి యొక్క ఈశ్వరుని యొక్క కృపతో పూర్తి చేయడము పునర్నిర్మాణం చేయడము మళ్ళీ అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం కూడా అనేక సంవత్సరాల గ్యాప్ తర్వాత మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ కాజీగూడలోని వరల్డ్ హూ స్పేస్ పాలియేటివ్ కేర్ డేను పురస్కరించుకుని స్పేస్ హూ స్పేస్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ సందర్శించారు అక్కడ రోగులకు అందుతున్న సేవలు వారికి అందిస్తున్న ఆహారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు పాలియేటివ్ కేర్ సెంటర్ను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో సేవలు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు జీవితపు చివరి దశలో ఉన్న వారికి సహాయం సేవలను అందిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు ఇలాంటి సెంటర్లు ప్రతి జిల్లాకు విస్తరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పాలియేటివ్ కేర్ సెంటర్లు కంపెనీలు తమ సిఆర్ఆర్ ఫండ్స్ ను కేటాయించాలని సేవలను విస్తృతంగా అందించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి ఇటీవల మృతి చెందారు. దీంతో పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కోకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కుటుంబంతో కేసీఆర్ కు ఎనలేని బంధమని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ సందర్శన సందర్భంగా అర్చకులు స్వామివారికి నైవేద్యం సేవను నిలిపి పూజలు చేయించారు. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి 3 గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. అయినా 1/2 గంట ఆలస్యంగా స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ అధికారులు అర్చకుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయం కర్మాగారాన్ని మంత్రి సీతక్క తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలు టీజీ ఫుడ్స్ సరఫరా చేస్తుంది. ఆహార పదార్థాల నాణ్యత పరిశుభ్రతను మంత్రి చెక్ చేశారు. అయితే టీజీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో మంత్రి కలియ తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించాలని సీతక్క ఆదేశించారు. గ్లౌజ్ వాడేలా తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై ల్యాబ్స్ నివేదికను సమర్పించాలని కోరారు. భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ అధికారుల సూచనలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాలువలు చెరువులు ప్రాజెక్టుల దగ్గర పర్యవేక్షణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభిస్తామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. డయాఫ్రామ్ వాల్ పనులు కూడా నవంబర్ నెల నుంచే ప్రారంభమవుతాయన్నారు. భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలర్ట్ అయిందన్నారు మంత్రి. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో వాగుల్లో ప్రవాహాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్టీజీఎస్ సహకారంతో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. అతి నుంచి భారీ వర్షాలు ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రధానంగా అటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేయండి. నవంబర్ నుంచల్లా ఆ యొక్క ఏదైతే రిపేర్లు కానీ లేదా కొత్తగా మనం పనులు కానీ ఏదైతే ప్రారంభించి మరి భవిష్యత్తులో ఇటువంటి వరద నీరు కానీ అధిక వర్షాలు వచ్చేటువంటి నీటిని కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆలోచనల ప్రకారం ఏదైతే ఇప్పుడు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని ఈ యొక్క ఏదైతే ఈ సైక్లోన్ సందర్భంగా ఈ యొక్క 4-5 డేస్ ఆ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ని పెర్ఫెక్ట్గా మేమందరం కూడా ఎఫెక్టివ్గా చేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సాధ్యమైనంత వరకు ఏదైతే పూర్తి స్థాయిలో రిజర్వాయర్స్ని నింపుకున్నామో దాని నుండి భవిష్యత్తులో ఆ వాటర్ మేనేజ్మెంట్ కూడా పెర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తాము. ఏదైతే మాకు ఇచ్చినటువంటి క్యాలెండర్ మేము రూపొందించుకుని అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఆమోదం తీసుకుని రేపు నవంబర్ నుంచే ఆ పోలవరాన్ని పనులను ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. పోలవరానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు
డయాఫ్రమ్ వాల్వ్ మేజర్గా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏదైతే ఆ ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ ఏదైతే ఉందో, ఎస్ నవంబర్ నుంచి ఆల్రెడీ మీకు ఏదైతే పంప్స్ ఇవన్నీ కూడా పెట్టి, ఎందుకంటే మనం అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి వాటర్ సీపేజ్ అవుతూ ఉంది, అదేవిధంగా లోయర్ కాపర్ డ్యామ్ నుంచి. అంచేత ఆ సీపేజ్ని అరికట్టుకోలేనటువంటి పక్షంలో ఆ యొక్క వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంపింగ్ చేసుకుంటూ మనకి ఆ పనులు చేయాలని చెప్పేసి ఏదైతే మనకి సిడబ్ల్యూసీ పీపీతో పాటుగా ఏదైతే మనము అంతర్జాతీయ నిపుణులు ఎవరినైతే మనం ఎక్స్పర్ట్స్ని ఎవరైతే ఉన్నో వాళ్ళు కూడా రిపోర్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంచేత ఆల్రెడీ అక్కడ మోటార్స్ని బిగించి వాటర్ని కూడా మనం బయట లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోని ఏపీ సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రాఫ్ట్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలని అధికారులను సూచించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఏపీ నిలవాలని తెలిపారు. ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ నినాదంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించే కొత్త పాలసీ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్గా 10% ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్కో అకౌంట్స్ ద్వారా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఈ దిశగా సాధ్యాసాధ్యాలు పరిశీలించి పాలసీ రూపొందించాలని అధికారులను సూచించారు సీఎం. ఏపీ ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. డ్రా ద్వారా 3,396 షాపులు కేటాయించామని, దీని ద్వారా ప్రభుత్వానికి 1,798 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గుడికి బడికి 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆ దుకాణాలను మూసివేస్తామని హెచ్చరించారు. సీరియల్ నెంబర్ 4 జరుగుతుందండి, నెల్లూరు 1. టోటల్ 3,396 షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 3,396 షాపులకి ఈ నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, అలాగే బయట నుంచి కూడా చాలామంది, దాదాపు 89,882 దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ ఫీ ద్వారా 1,797 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎంఆర్పి వయలేషన్స్, ఎంఆర్పి ఫిక్స్ చేస్తాం, దానికి మించి అమ్మడానికి లేదు, ఎంఆర్పికి మించి అమ్మడానికి లేదు. అలాగే వేరే ఇల్సిట్లు ఎక్కడ తీసుకొచ్చో, లేకపోతే ఎన్డీపీ తీసుకొచ్చో షాపులు చేస్తే మటుకి సీరియస్గా క్యాన్సిలేషన్స్ ఉంటాయి. షాప్ క్యాన్సిలేషన్స్ అవి ఆల్రెడీ మేము దాంట్లో నిబంధనలు పెట్టడం జరిగింది, నిబంధనల ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా షాప్స్ని ఫైన్ వేసే ఫైన్ ఉంటే క్లోజ్ చేసే క్లోజ్ చేయండి. బడికి గుడికి దూరంగా 100 మీటర్స్ ఏరియాస్లో పెట్టడానికి లేదు. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని బస్టు పట్టించిందని విమర్శించారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. నాసిరక మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. తయారు నుంచి విక్రయాల వరకు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే పెట్టుకున్నారని ఆరోపించారు. సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకుని దోపిడీ చేశారని ఫైర్ అయ్యారు. కొత్త బ్రాండ్లపై కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పొట్టకూడేశారు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళే ఒక సెంటర్గా పెట్టుకుని టోటల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి సేల్ వరకు కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లాస్ట్ పాయింట్ వరకు కూడా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతా టోటల్ ఆయన చేతిలో పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని, ఆయన ఆధీనంలో పెట్టుకుని నడుపుకోవడం వల్లే లాస్ట్ టైం ఇంత బ్రష్ పట్టుకుపోయింది. సరైనటువంటి బ్రాంచ్ లేక, సరైనటువంటి విపరీతమైన రేట్లు పెంచేయటం వల్ల దీంట్లో దోపిడీ, కావాల్సినటువంటి బ్రాండ్నే ప్రమోట్ చేసుకున్నారు. మనం ఏంటంటే క్వాలిటీ లాస్ట్ గవర్నమెంట్లో చాలా నాసిరకంగా ఉంది, ఈసారి అంతా కూడా క్వాలిటీ లిక్కర్ వస్తుంది ఆంధ్రాలో. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఎప్పుడున్నా కూడా
చాలా అన్ని ట్రాన్స్పరెంట్ గా మన లిక్కర్ బ్రాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేవి. క్వాలిటీ లిక్కర్ ఉంటుంది, దాని మీద మనకి ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి బయట రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళు వినియోగించుకుంటారు, దానివల్ల వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే అక్కడంతా రిఫైన్డ్ స్పిరిట్, అక్కడ కర్ణాటక అదంతా కూడా అక్కడ వేరే ఉంటుంది, స్పిరిట్స్ కానీ అవన్నీ వేరే ఉండదు. విశాఖపట్నంలో హెల్త్ సిటీలో అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో యువత గుండెపోటు బారిన పడుతున్నారని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు వస్తే నిపుణులను సంప్రదించడం అత్యవసరమన్నారు. కార్డియక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపోలో సేవలు విస్తరించాలని సూచించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. మహిళల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ట్వంటీ బిలో వాళ్ళకి కూడా ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసుకునే పరిస్థితి, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా హార్ట్ స్ట్రోక్తో హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి బ్రేక్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో అపోలో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ రోజు నుంచి ఏర్పాటు చేశారు. ఎవరికైనా చెస్ట్లో పెయిన్ వచ్చినట్టు అనిపించినా, అది గ్యాస్ట్రిక్ పెయినా మామూలు చెస్ట్ పెయినా అనేది తెలుసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ కనుక వస్తే, అపోలో హాస్పిటల్ కనుక వస్తే, ఇన్ కేస్ అది కనుక హార్ట్ పెయిన్ కాదు, వెంటనే ఈసీజీ తీస్తారు, టెస్ట్లన్నీ చేస్తారు, అది హార్ట్ పెయిన్ కాదు అని సంగతి తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా తిరిగి వాళ్ళని క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి హార్ట్కు సంబంధించిన డిసీజ్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న చాలా నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు, చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా కార్డియో టీం అందరినీ కూడా ఇప్పుడే బార్వా గారు కూడా మాకు పరిచయం చేస్తున్నారు. అందరూ కూడా సర్జన్స్ దగ్గర నుంచి టీం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. తిరుపతి లడ్డుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ వేశారు. ఏ శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు మాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ తన బాధ్యత మరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో తెలిపారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని, ఇంటర్నెట్లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. సమగ్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్పై రేపు సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టనుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసలిపాలెంలో పల్లి పండుగ పంచాయతీ వారోత్సవాల సభలో రసాభాస జరిగింది. టీడీపీ కార్యకర్తలకు జన సైనికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య సఖ్యత కొరబడింది. పల్లి పండుగ పంచాయతీ వారోత్సవాలకు టీడీపీ నాయకులకు పిలుపు లేదంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. సీసీ రోడ్ల శంకుస్థాపనకు వైసీపీ నేతలు రావడంపై రచ్చ మొదలైంది. మంత్రి కందుల దుర్గేష్ ఎదురుగానే కార్యకర్తలు రసాభాస్కు దిగారు. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. ఓటేస్తే ఆధ్యమైపోతుంది వెనకాల మమ్మల్ని మీరు మమ్మల్ని మేము మీ దగ్గర వచ్చామంటే మనం గుర్తించాలి మీరు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం వేడెక్కింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి మధ్య విభేదాలు తెర మీదకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి హస్తం పార్టీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డితో పొసగడం లేదనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన రవీందర్ రెడ్డి నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలంటూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందన్నారు. అయినప్పటికీ ఆయన బాన్స్ వార్డులోనే ఉంటూ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలు ఉంటాయి, మన పార్టీ గొడుగున పనిచేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ బలపడాలి, మనం బలపడాలి, కానీ ఒకరినొకరు నిందించుకోవడం తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఆ విధంగా కొంతమంది నా మహానుభావుడు పెంచగొట్టి కొంతమంది ప్రోత్సహిస్తా ఉన్నాడు, ఇంకా అదే కార్యక్రమం కొనసాగుతా ఉన్నాం. దానికి తోడుగా మీకు చెప్పాలి, నేను కూడా ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆయన పిలిపించి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు గారు చెప్పారు పిలిపించి,
అయ్యా రవీందర్ రెడ్డి గారు బాన్స్వాడ కాలు పెట్టకు పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యేగా మా ఎంబడి వచ్చిండు ఆయన అధికారం ఇస్తున్నాం ఆయన చెప్పిన మాట చెల్లుతుంటే నువ్వు అనవసరంగా ఏలు పెట్టకని చెప్పేసి బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మన జిల్లా బిడ్డ పిలిపించి చెప్పారు. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి. అధిష్టానం చెప్పింది నిజమైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి పచ్చి బట్టలతో వెళ్దామంటూ సవాల్ చేశారు. తనను పంపించి వేసి బాన్స్వాడ్లో అరాచకాలు చేయాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు. అసలు బాన్స్వాడ్కు విడిచి ఎందుకు వెళ్లాలో పోచారం సమాధానం చెప్పాలంటూ ఏనుగు రవీంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. అలాంటి వాళ్ళని నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండదు అంటే ఏది తీసేది ఎందుకు వెళ్ళిపోవాలి దొంగతనం చేసిన ముచ్చపాలు చేసిన అసలు ఎల్లమెట్లానికి ఆడలేవారు ఈ విధంగా బాలాగలిగే విషయం ఇప్పుడు నాకేం భయపడాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఢిల్లీలో పోయి ఏసీసీ గేట్ కట్టుకుని ఉంటాను మేము సిన్సియర్ కార్యకర్తలు పనిచేస్తాను చెప్పాను. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల సంగతి ఏంటి గత 30-35 సంవత్సరాల నుంచి టార్చర్ భరించలేక ఓపికతోని మా ప్రభుత్వం వచ్చింది మాకు మంచి జరుగుతుంది మేము గరీబులకు ఇల్లు ఇప్పించుకుంటాం మంచి చేసుకుంటాం మన సందర్భంలో మరి మీరు వచ్చారు వచ్చినాక స్వాగతం చెప్పింది మరి కలిసి పనిచేసే అందరూ మంచి మంచి ఉంటుందని ఆలోచన చేస్తే నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే మరి ఎందుకో వెళ్ళిపోవాలంటారు ఏమి సందేహం లేదు వెళ్ళిపోవాలంటే నాకు ఇది కావాలి అంటే నేను పోతే మన పిక్చర్ మీడియా విషయం వచ్చినట్టు అరాచకాన్ని వచ్చారు అనుకుంటున్నా ఇష్టం ఉన్న దుర్మార్గాలు చేసి అక్రమాలు చేసి చేయాలనుకుంటున్నారు అంత కండపడలేదు ఇవాళ నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ మాత్రం హాని జరిగినా వాళ్ళ కాపల ముక్కలేగా ఉండి నేను పనిచేస్తాను చెప్పి సందర్భంలో విజయనగరం శ్రీ పైడితల అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం పైడితల అమ్మవారి ఆలయ ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్ను మంత్రి సందర్శించారు. సిరిమానోత్సవం సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. పండుగలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఆలయంలోకి కళాశాలను ఇతర వస్తువులను గోని సంచిలో పెట్టి ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అలికిడి విన్న అయ్యప్ప మాలధారులు కేకలు వేయడంతో అక్కడే గోని సంచిని వదిలి దొంగలు పరారయ్యారు. ఘటనపై ఆలయ కమిటీ నిర్వాహకులు అయ్యప్ప మాలధారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మా పేరు వచ్చింది తిరుస్వామి స్వామి. ఇలా మేము సాయంత్రం పూట గుడి వద్దకి వచ్చాము స్వామి స్నానానికి. రాగానే పైన చప్పుడు కనపడింది స్వామి. వినపడగానే మేము స్వామిని పైకి వెళ్ళాము. వెళ్ళగానే ఇలా ఒక దొంగ స్వామి మా కలశాలను తీసుకొని వెళ్తున్నాడు స్వామి. మేము కేకేయగానే ఆ కలశాలకి అక్కడే వదిలేసి కొండ మీద నుంచి పారిపోయాడు స్వామి. స్వామి శరణమయ్య. సార్, నా పేరు వెంకటేశ్వర్లు. మేము కొండ కింద అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాల వేసుకుంటూ ఉంటాము. ప్రతి రోజు మాదిరిగానే సాయంత్రం పూట నాలుగున్నప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చే టైంలో సౌండ్ వినపడింది. పైన ఏం నేను చూడగా గుర్తు తెలియని వ్యక్తి కలశాలను తీసుకొని గుండెనక నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము వచ్చేసరికి కలశాలను అక్కడ పడేసి గుండెనక నుంచి కొండ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జారుట్ల రామాపురం గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామ సమీపంలోని రామప్ప కొండపై చిరుత కనిపించింది. కొండపై చిరుత ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీశారు. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ నిబంధనలపై ఆటో జీపు డ్రైవర్స్ వెహికల్ ఓనర్స్కు రోడ్డు భద్రతా ట్రాఫిక్పై అవగాహన సదస్సు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పట్టించుకోకుండా వాహనాలపై డ్రైవ్ చేసేవారు అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచించారు. రాబోయేది కార్తీక మాసమని, శ్రీశైలానికి వచ్చే భక్తుల రక్షణ కోసం వాహనదారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు గుర్తు చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ఒక వస్త్ర దుకాణంలో ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి చెందిన దొంగలు చీరలు చోరీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తాడేపల్లికి చేరుకుని ఇక్కడ పోలీసుల సహాయంతో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 5 చీరలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 మహిళా దొంగల కోసం మహారాష్ట్ర పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. పట్టుబడిన వారిపై పలు కేసులు ఉన్నట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు గుర్తించారు. జగిత్యాల గణేష్ భవన్లోని ఉడిపి హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. నిన్న ఇడ్లీలో జర్రొచ్చిందని కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనూష హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్లో వాడే పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పదార్థాల్లో నాణ్యత లేవని గుర్తించి, సిబ్బంది కూడా శుచి శుభ్రత పాటించడం లేదని గుర్తించారు. దీంతో యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష హోటల్ను సీజ్ చేశారు. ఈ హోటల్లో ఒక సెంటిపీడ్ రావడం అనేది కంప్లైంట్గా వచ్చింది. దానికి రెస్పాండ్ అయితే మేము చేసిన ఇన్స్పెక్షన్లో ఇవాళ ఎవరైతే వాళ్ళు విట్నెస్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో, తెచ్చిన ఫుడ్ మెటీరియల్ మనకు అనిపిస్తే సెంటిపీడ్ ఆర్గన్స్ కనిపించినట్టు దాంట్లో తెలుస్తుంది. ఇంత అన్సేఫ్ మెజర్స్ తీసుకోవడంలో, ఇంత మెజర్స్ అన్సేఫ్ మెజర్స్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ కాబట్టి ప్రజెంట్ అయితే ఈ ప్రెమిసెస్ని సీజ్ చేస్తున్నాము. ఏవైతే శానిటరీ మెజర్స్ ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి వాల్కి గ్రీజెస్ అవన్నీ రెక్టిఫై చేసుకున్నాక మాత్రమే ఓపెన్ చేస్తాము. కేసెస్ అయితే అండర్ సెక్షన్ 20 కంటామినెంట్స్ షెడ్యూల్ 4, తర్వాత కేసెస్ 26 ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కింద కేసెస్ అయితే బుక్ అయినాయండి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుత్తి, నెల్లికుదురు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండల వేడి, గాలులు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అన్నదాత పంటలు ఎండు దశకు చేరుకునే సమయంలో మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుమల కొండపై ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. మాడవీధులని జలమయమయ్యాయి. 2 గంటల పాటు విడవకుండా కురిసిన వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, ఆలయ 4 మాడవీధులు వర్షపు నీరు ప్రవహించింది. శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చే భక్తులు తలదాచుకునేందుకు షెడ్ల వైపు పరుగులు తీశారు. వర్షంతో ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు నెమ్మదిగా నడపాలని సూచించారు టీటీడీ అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 17వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా రానున్న 4 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడుపై ప్రభావం ఉంటుంది. ఏపీలో బాపట్ల, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీగా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. సముద్రం పోటు మీద ఉండడంతో మత్స్యకారులకు అప్రమత్తం చేశారు. సంచలనం రేపిన ఎన్సీపీ కీలక నేత మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య కేసు విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు ఎమ్మెల్యే జిషాన్ సిద్దికీ కూడా బిస్నాయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. తండ్రి కుమారులను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు షూటర్లు విచారణలో పేర్కొన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దికీ, ఆయన కుమారుడు ఉంటారని తమకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు చెప్పారని షూటర్స్ వెల్లడించారు. ఇద్దరిపైనా దాడి చేసే వీలు లేకపోతే ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని చెప్పినట్లు దర్యాప్తులు వెల్లడించారు. ముగ్గురు దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరపడంతో బాబా సిద్దికీ ప్రాణాలు కోల్పోయారు. అయితే దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో ఈ ఘటన జరిగింది. సిద్దికీని తామే చంపామని లారెన్స్ బిస్నాయ్ గ్యాంగ్ ప్రకటించింది. తాజాగా ఆయన కుమారుడి పేరు కూడా హిట్ లిస్టులో ఉందని చెప్పడం కలకలం రేపుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కాలిఫోర్నియాలోని కొచెల్లాలో ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలోనే ఒక వ్యక్తి 2 గన్లతో సంచరిస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని సీక్రెట్ సర్వీసెస్ పేర్కొన్నాయి. నిందితుని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని లాస్ వెగాస్కు చెందిన వేమ్ మిల్లర్గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే ట్రంప్నకు ర్యాలీకి హాజరైన వారికి కానీ ఎలాంటి ముప్పు వాటిల్ లేదని, నిందితుడు నకిలీ ప్రెస్ కార్డ్, ఎంట్రీ పాస్తో ర్యాలీ వేదికల సమీపంలో లోడ్ చేసిన షార్ట్ గన్, హ్యాండ్ గన్, హై కెపాసిటీ గల మ్యాగ్జైన్తో తిరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థతో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే విచారణలో భాగంగా నిందితుడు తనపై వస్తున్న ఆరోపణలను కొట్టుపాడేశాడు. తాను ట్రంప్కు మద్దతుదారుడిగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల గ్రహీతల వివరాలను స్వీడన్లోని నోబెల్ బృందం విడుదల చేసింది. గత వారం వివిధ రంగాల్లో నిష్ణాతులను పురస్కారాలను ప్రకటించగా, తాజాగా అర్థశాస్త్రంలో డారెన్ అసిమోవ్, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిసన్స్కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాన్ని స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనకు గాను వీరు ముగ్గురు నోబెల్ పురస్కారం అందుకున్నారు. స్వీడన్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10 గ్రహీతలకు అందజేస్తారు. కాగా గత వారం వరుసగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో వైద్య, భౌతిక, రసాయన శాస్త్ర, సాహిత్య రంగాలతో పాటు శాంతి స్థాపనకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నోబెల్ బహుమతి అందుకోగా, తాజాగా సోమవారం అర్థశాస్త్ర రంగంలో ముగ్గురు నోబెల్ బహుమతులు అందుకోనున్నారు. నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్లు, రిపబ్లికన్ మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. సర్వేలు వెల్లడిస్తున్న అంచనాలు ఆ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. పలు సంస్థలు చేస్తున్న సర్వేల్లో ఇద్దరికీ వచ్చే ఓట్లలో పెద్దగా తేడా కనిపించడం లేదు. దాంతో అధ్యక్ష పీఠంపై కూర్చునేదెవరనే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్ను వెల్లడించగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలను డీల్ చేయడంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కంటే ఆయనే మెరుగని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. 7 రాష్ట్రాల్లో ఒక్కో చోట 600 మంది నమోదిత ఓటర్లతో ఈ సర్వే నిర్వహించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో అరిజోనా, మిచిగాన్, జార్జియాలో కమలా హారిస్ ముందంజలో ఉండగా, నెవేడా, పెన్సిల్వేనియాలోని ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించారు. నార్త్ కరోలైనా, విస్కన్సిస్ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ యుద్దాల వేళ ట్రంప్ దేశాన్ని మెరుగ్గా నడిపిస్తారని సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థ, వలసదారుల సమస్యను ట్రంప్ బాగా డీల్ చేయగలరని, హౌసింగ్, ఆరోగ్య సంరక్షణ అంశాల విషయంలో హారిస్ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.